ఈ మాట విని దమనకం తనలో వీడికి చాలా బలం ఉన్నది, వాడి గల కొమ్ములు ఉన్నాయి, విధి కలిసి వస్తే వీడు నా యజమానిని యుద్ధంలో చంపినా చంపవచ్చు, అలా ఎన్నటికీ జరగరాదు, అందుచేత వీడి బుద్ధి యుద్ధం మీద నుంచే మళ్లేటట్టు చేయాలి అనుకుని పైకి, మిత్రమా, అవతలి వాడి బలం అంచనా వేయకుండా యుద్ధానికి తలపడి లాభం లేదు, నీ వంటి ఎద్దు పింగళకం లాంటి సింహంతో ప్రత్యక్ష పోరాటానికి దిగి గెలవడం ఎలా సాధ్యమవుతుంది, అందుకు శక్తివంతుల యుక్తిపరుల సహాయం ఉండాలి, వెనకటికి ఉల్లంకి పెట్ట అలాగే కదా సముద్రాన్ని గెలవగలిగింది అన్నది. ఏమిటా కదా అని సంజీవకం దమనకాన్ని అడిగింది. దమనకం ఇలా చెప్పింది, సముద్రాన్ని జయించిన ఉల్లంకి పెట్ట. ఒక మహాసముద్రం తీరాన ఉల్లంకి పెట్టెల జత ఉండేది, ఆడపిట్ట గర్భిణిగా ఉండి గుడ్లు పెట్టడానికి మంచి స్థలం చూడమని తన భర్తను అడిగింది. మనం ఉంటున్న ఈ సముద్ర తీరానే గుడ్లు పెట్టు, ఇది మనకు అనాదిగా వస్తున్న స్థానం అన్నది మగపిట్ట. వద్దు వద్దు, సముద్రం మరీ దగ్గరలో ఉన్నది, సముద్రం పొంగినప్పుడు నా గుడ్లు కాస్త కొట్టుకుపోవచ్చు అన్నది ఆడపిట్ట. పిచ్చిదార, సముద్రం నన్ను అలా అన్యాయం చేయటానికి సాహసించలేదు, దానికి నా సత్తా తెలుసు, ఎన్నో చేపలు ఇతర ప్రాణులు తనలో సుఖంగా జీవిస్తూ ఉండగా సముద్రం అలాంటి పని తగించి చేయగలదా అన్నది మగపిట్ట. ఆడపిట్టకు తన మొగుడి సామర్థ్యం తెలుసు కనుక అలా ప్రగల్భాలు పలికి అపహాస్యం పాలు కాబోకు, నీకున్న బలమెంతో ఎరగవా, వాచాలత్వంతోనే కదా తాబేలు నాశనమైంది అన్నది. ఏమిటా కదా అని మగపిట్ట అడిగింది. ఆడపిట్ట తాబేలు కదా ఇలా చెప్పింది. ఒక చెరువులో కంబుగ్రీవం అనే తాబేలు ఉండేది, దానితో సంకటం వికటం అనే రెండు కొంగలు స్నేహంగా ఉండేవి. కొంతకాలానికి నీటి కరువు వచ్చి చెరువు ఎండిపోసాగింది, అందుచేత కొంగలు మరొక చెరువుకు మారదలుచుకొని ఆ సంగతి తన మిత్రుడైన తాబేలుతో చెప్పాయి. మీకన్నా నేను ఎక్కువగా నీటిలో జీవిస్తాను, నన్ను కూడా ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకుపోయే మార్గం చూడండి అన్నది తాబేలు. నువ్వు ఎగరలేవు కదా, మేము ఏం చేయగలం, ఇలా రాసిపెట్టి ఉన్నది అన్నాయి కొంగలు. మిత్రులారా, ఆపదలో నిరాశ పనికిరాదు, ధైర్యం ఉన్నవారికి ఏదో మార్గం దొరుకుతుంది, వివేకవంతులు తమ ఆప్తులను కాపాడాలని మనుధర్మశాస్త్రం చెబుతున్నది అన్నది తాబేలు. మూడు చాలాసేపు ఆలోచించిన మీదట తాబేలుకు ఒక ఉపాయం తట్టింది. ఒక కర్రపుల్ల తెచ్చి దాన్ని కొంగలు రెండు చివరల ముక్కులతో పట్టుకొని తాను దాని మధ్యభాగాన్ని నోటితో పట్టుకుంటే కొంగలు ఎగురుతూ తనను కూడా తీసుకుపోవచ్చు. ఈ పద్ధతి చాలా ప్రమాదమని, దారిలో తాబేలు మాట్లాడటానికి ప్రయత్నిస్తే ప్రాణం పోతుందని కొంగలు అన్నాయి. దారిలో తాను నోరు విప్పనని తాబేలు ప్రమాణం చేసింది. కొంగలు ఒక కర్రపుల్ల తెచ్చి దాని మధ్యభాగాన్ని తాబేలును నోటితో పట్టుకోమని, తాము దాని చివరల ముక్కులతో పట్టుకుని పడితే ప్రమాదం లేకుండా కొద్ది ఎత్తులోనే ఎగురుతూ పోసాగాయి. అవి ఒక ఊరు మీదుగా పోతుండగా గ్రామస్తులు కొంగలను తాబేలును చూసి హాస్యలాడసాగారు. తాబేలుకు కోపం వచ్చి ఈ మనుషులకు బుద్ధి లేదా అని అనబోయింది, కానీ మాట పూర్తి కాకుండానే కింద పడింది. గ్రామస్తులు దాన్ని పట్టుకుని చంపి తినేశారు. ఆడ ఉల్లంకి పిట్ట తాబేలు కథ చెప్పి ఇంకా ఇలా అన్నది, అరణ్యం మధ్య ఒక మడుగులో అనాగత విధాత ప్రత్యుత్పన్నమతి యద్భవిష్యతి అనే మూడు పెద్ద చేపలు స్నేహంగా ఉండేవి. ఒకనాడు కొందరు జాలర్లు ఆ మడుగు పక్కగా పోతూ, ఈ మడుగులో చాలా పెద్ద పెద్ద చేపలున్నాయి, రేపు వచ్చి పట్టుకుందాం అనుకున్నారు. ఈ మాటలు అనాగత విధాత విన్నది, అది ఆందోళన పడి తన మిత్రులను పిలిచి మనం మరొక మడుగుకు వలసపోదాం అన్నది. ప్రత్యుత్పన్నమతి నవ్వి, రాబోయేదాన్ని గురించి ముందుగానే దిగులు పడడం దేనికి, నేనిక్కడ చాలా కాలంగా ఉన్నాను, ఎన్నో అపాయాలను యుక్తిగా తప్పించుకున్నాను, జాలర్లు బహుశా రారు, వచ్చినా నేను ఉపాయంగా తప్పించుకోగలను అన్నది. యద్భవిష్యత్తు కూడా, నాకు వెళ్లే ఆలోచన లేదు, ఇంకెక్కడా చేపలు లేనట్టు
జాలర్లు ఈ మారుమూల మడుగుకు ఎందుకు వస్తారు? ఒకవేళ ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు తప్పించగలరు అన్నది. ఇది విని అనాగత విధాత మరొక మడుగుకు వెళ్ళింది.